వేవ్స్ ఆఫ్ వేవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ టీపీపీఎస్ ఉమెన్ వింగ్ అధ్యక్షులు గుంటక రూపా సదస్సు ఆధ్వర్యంలో 3 రోజుల్లో భాగంగా నారాయణగూడ పద్మశాలి భవన్లో హ్యాండ్లూమ్ ఎక్స్పో డైరెక్ట్ ఫ్రమ్ వేవర్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోకు ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ, టెక్స్టైల్ హ్యాండ్లూమ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ రమణ, తెలంగాణ మినరల్స్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇరావత్ అనిల్ తదితర అతిథులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎక్స్పోను అందరూ వినియోగించుకోవాలని కోరుతూ ఈ ఎక్స్పోను ఏర్పాటు చేసిన వేవ్స్ ఆఫ్ వేవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ టీపీపీఎస్ ఉమెన్ వింగ్ అధ్యక్షులు గుంటాక రూపా సదాసు అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కళను కాపాడుకుంటూ ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని అన్నారు. దానికి ఎల్లవేళలా మేము సహకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం టీపీపీఎస్ ఉమెన్ వింగ్ అధ్యక్షులు గుంటాక రూపా సదాసు మాట్లాడుతూ ఇది మొదటి సంవత్సరమని మొత్తం 42 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. నేరుగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శించామని తెలిపారు. చేనేత కళను ప్రోత్సహించి వారి అధునాతన పరికరాలతో నూతన మెలుకొలతో తయారు చేసిన వస్త్రాలను ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశాం పేర్కొన్నారు. అలానే ప్రజలు ఆదరిస్తే మరిన్ని రోజులు ఈ ఎక్స్పోను కొనసాగిస్తామని అన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నపట్ల స్వప్నరాజ్, నోముల రేఖ, మౌనిక, శారద, పద్మ, లక్ష్మి, నిర్మల, శాంతి, సుజాత, సుకన్య, విషంతు, శశికళ, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి మహిళా సంఘం తరఫున రూప గారు వారి టీము చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపటం కోసం వాళ్ళు పడ్డటువంటి కష్టానికి ఫలితం రావాలని మనకున్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా కూచంపల్లి కావచ్చు, పుట్టపాక్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, అన్ని సెంటర్లో నుంచి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకి ఈ వస్త్రాల యొక్క నాణ్యత, ఈ వస్త్రాల మీద ఉన్నటువంటి మహిళ ప్రచారం చేసి తద్వారా వాళ్ళ యొక్క సేల్స్ని వ్యాపారాన్ని పెంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచాలనే సదుద్దేశంతో రూప గారు మహిళా సంఘం సభ్యులు వారిని ఎంకరేజ్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన భవిష్యత్తులో వీటిని ఇంకా ఎంకరేజ్ చేసి ఈ దేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి చేనేత, ఒక పక్క రైతన్న ఒక పక్క చేనేత అన్న కూడా ఇద్దరు ఈ భారతదేశం యొక్క సంప్రదాయం పూర్వకాలంలో వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలో మనకే పేటెంట్ ఉంది చేనేతకు సంబంధించి. అటువంటి వృత్తిని ప్రేరేపించటం, ప్రోత్సహించటం, తద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపటం కార్మిక సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఆత్మస్థైర్యంతో మీకున్నటువంటి కళని ప్రపంచవ్యాప్తంగా చేసేదానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది. దయచేసి మీ నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి నా ప్రయత్నం నేను చేస్తానని రూప గారికి వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చేనేత సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఇక్కడ పద్మశాలి భవన్ నుంచి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నారాయణగూడ నుంచి. నేను ఇక్కడ వివసపే ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలని మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలని కూడా. ఈరోజు ఇక్కడ ఈ స్టాల్స్ మేము వీళ్ళకందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. వీవర్స్కి మేము ఇక్కడ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకందరికీ అంటే ఎంకరేజ్ చేస్తూ, వీవర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అంటే వాళ్ళ పనితనాన్ని, వాళ్ళ చేనేత వృత్తిని, కళను అందరికీ అంటే తెలియంది కాదు, తెలిసినదే, కానీ దాన్ని మన జనాల్లోకి తీసుకొచ్చి మన ఇక్కడ ఏరియాకి పెడదామనేది ఒక ఆలోచన. ఇన్ని ఏళ్ళనుంచి ఎప్పుడు ఇక్కడ అట్లాంటి చేనేత ఎగ్జిబిషన్ ఎప్పుడు నిర్వహించలేదు. మొదటిసారిగా నాకు ఒక ఆలోచన వచ్చింది, మన వాళ్ళని నేను తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయిన తర్వాత నేను ఒకటి చేద్దాము. ముఖ్యంగా నాకు మహిళల గురించి నాది ఆలోచన అదే ఉంటుంది. నేను ఏమన్నా పని చేసి దాన్ని పనిలో చూపిద్దామనుకున్నాను. సో వీళ్ళందరినీ ఇట్లా ఎంకరేజ్ చేద్దామనుకున్నాను. అయింది, చాలామంది అందరూ సహకరించారు నాకు. ఈ ఎగ్జిబిషన్ ఈ రోజుతో మొదలైంది. పొద్దున ఎమ్మెల్సీ రమణన్న గారు, ఈ రోజు అనిల్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడిప్పుడే మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి వెళ్ళారు, చాలా బాగున్నాయని చెప్పి అప్రిషియేట్ చేశారు. మన పద్మశాలి సంఘం అంటే ఇంత మంచిది, గవర్నమెంట్ చేసే పని కూడా మీరందరూ ఇట్లా చేనేత కులంలో ఉన్నారు, మీరు మీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, మేము చేసే పని కూడా మీరు చేస్తున్నారు. వీళ్ళకి అమ్మి పెట్టడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కల్పించారని చెప్పి మమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేశారు. చాలా మంచి ఇలా ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, ఇంకోటి చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. అదొకటి. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు ఆషాఢ మాసం బయట ఉంది డిస్కౌంట్స్ అని అనుకోవచ్చు, కానీ డిస్కౌంట్స్ అనండి ఎప్పుడైనా, ఇది ఏదైతే జెన్యున్ ఉంటుందో అదే ఉంటుంది. క్వాలిటీ డిజైన్స్ చాలా బాగున్నాయి. నేను పెట్టించానని నేను చెప్పట్లేదు. ఇక్కడ అది వచ్చి మీరు చూస్తే దానికి ఏంటనేది తెలుస్తుంది. వచ్చి అందరూ ఈ చేనేత ఎక్స్పోని విజిట్ చేయండి. రేపు ఎల్లుండి ఇంకా 2 డేస్ ఉంటుంది. ఈరోజు అయితే చాలా మంచి సేల్స్ ఉన్నాయి, అందరి నుంచి మంచి రెస్పాన్స్ కూడా ఉంది, బాగుంది. సో ఇంకా ఒకవేళ బాగుంటే ఇంకా 2 డేస్ ఎక్స్టెండ్ చేద్దాం అనే ఆలోచన నాకుంది. ఇదే విధంగా మా ట్రస్ట్ మెంబర్స్ కానీ, మా ఈ పద్మశాలి సంఘం మెంబర్స్ కానీ, మా విభాగాల సంఘాలు అందరూ నాకు చాలా హెల్ప్ఫుల్గా అందరూ సహకరించే వాళ్ళే ఉన్నారు భగవంతుని దేవల్ల. కానీ మంచి ఎక్స్పో ఇది, మా చేనేత కళాకారులు మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి సేల్ కావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా అందరికీ కొంచెం మంచి పబ్లిసిటీ ఇవ్వండి, చేనేతని కాపాడండి, చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతని ధరించండి, ఎన్వైరన్మెంట్ కాపాడండి. ఇది కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.